నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విజయవాడ రూరల్ గొల్లపూడి ఇబ్రహీంపట్నం పవర్ ప్రాజెక్టు నుండి పాల ఫ్యాక్టరీకి వెళ్లే హైవోల్ట్ విద్యుత్ లైన్ స్తంభాల నుండి జారి ప్లాంట్ల గుండా పోతున్నా స్థానిక లైన్మెన్ శ్రీరామ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని, స్తంభాల మధ్యలో వైర్లు వేలాడుతుంటుంటే స్తంభాలు వంగిపోయి పక్కకు ఉన్న అపార్ట్మెంట్లకు అనుకుంటూ విద్యుత్ అధికారులు చోద్యం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిత్యం ఇలాంటి సమస్యలు లైన్మెన్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యలపై స్థానిక ఏఐ స్పందించిన ఎడల అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తామని స్థానిక ప్రజలు తెలిపారు.